హల్లెలూయా. ఎవరైతే నలలో దిగజారిపోకుండా శోధనలో పడకుండా తమ్ము తామే కాపాడుకుంటారో వాళ్ళందరిని దేవుడు ధనీలుగా చేస్తాడు. శోధనను సగించేవాడు ధనీయుడు, వాడికి దేవుడు జీవ కిరీటమును ఇస్తాడంట. యాకోబు పత్రిక 1:12 చూస్తున్నాం. సో దేవుడు మీకు జీవ కిరీటం, మనము శోధన సగించటం అంటే శోధనను జయించేవాడు ధనీయుడు, అదే అర్థం. ఫస్ట్ స్టెప్పే మన శోధనను జయించినప్పుడు ధన్యులుగా అయిపోతున్నాం, ధన్యత పొందిన వారు అయిపోతున్నాం, అంటే ఆశీర్వదించబడిన వారు అయిపోతున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ప్రారంభిస్తున్నాడు. ఒక మంచి ఆత్మీయతలో ఎదుగుతున్న వ్యక్తి పడిపోవటానికి గల కారణం ఏంటి? ఎందుకు మనిషి పడిపోతున్నాడు? ఎందుకు భ్రష్టత్వం పడుతున్నాడు? ఎందుకు దిగజారిపోతున్నాడు? ఎందుకు ఆత్మీయతలో నష్టం పొందుతున్నాడు అనే విషయాన్ని గురించి మీతో మాట్లాడాలి. ఆత్మీయ నష్టం నష్టాల్లోనే పెద్ద నష్టం. ఒక రూపాయి పోగొట్టుకుంటే మనం మరలా సంపాదించవచ్చు, బంగారాన్ని పోగొట్టుకుంటే మరలా కొనవచ్చు, ఆస్తివాస్తులు పోగొట్టుకుంటే మరలా కొనవచ్చు. కానీ ఒక మనిషి ఆత్మీయతను పోగొట్టుకుంటే, అభిషేకాన్ని పోగొట్టుకుంటే, దేవుడితో ఉన్న సంబంధాన్ని తెగదంపులు చేసుకుంటే, దేవుని దూరమైపోతే, దేవునికి దూరమైపోతే, దేవుని బిడ్డలారా, ఆ నష్టం నష్టాల్లోనే పెద్ద నష్టం అయిపోతాయి. ఒక వ్యక్తి దిగజారిపోతే కొన్నిసార్లు అతన్ని నూతనపరచట అసాధ్యమైన కార్యమని రాయబడి ఉంది. నూతనపరచట మరలా వాడు లేపట నిలబడట అసాధ్యమైన కార్యం అంట. బైబిల్ రాయబడి ఉంది, నిలబడుతున్నాను అంటున్నవాడు పడకుండా చూసుకోవాలేను. నువ్వు పడిపోతున్నావు అంటే మేలుకోవాలి. ఎక్కడ పడిపోతున్నావు? ఏది నిన్ను పడగొట్టాలని చూస్తుంది? ఏది నిన్ను త్రోసివేయాలని చూస్తుంది? ఏది ఆత్మీయత నుండి దిగజారిపోయినట్టు చేస్తుందో ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోవాలి. రూతు కాలంలో చక్కటి కుటుంబం ఈ నయోమి కుటుంబం, దేవుని మహిమపరచుచు వచ్చిన కుటుంబం. సడన్ గా వాళ్ళు ఏమయ్యారంటే బెత్తలేహేమును మాని ఆహారపు ఇల్లు, ఆహారపు రొట్టెల ఇల్లు. బెత్తలేహేము అనే మాటకు అర్థమంటే రొట్టెల ఇల్లు. ఆ రొట్టెల ఇల్లును విడిచిపెట్టే ఆహారం కొరకు మోయాబు దేశానికి దిగజారిపోయారు. కారణం ఏంటి తెలుసా? రూతు గ్రంథం 1:1 చదువుతాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. న్యాయాధిపతి కాలంలో జరిగిన సంఘటనే రూతు గ్రంథంలో రాయబడి ఉంది. అప్పుడు ఎవరు లేరంట? రాజులు లేరంట. రాజులు ఎక్కడైతే లేరో, ఎవరిలో అయితే రాజు లేరో, ఎవరైతే రాజుతో అనుసంధానము చేయబడకుండా ఉన్నారో వాళ్ళు జీవితంలో తుఫాను తప్పదు, దేవుని విడిచిపెట్టడం అనేది తప్పదు, దేవునికి దూరమైపోవటం అనేది తప్పదు. రాజులు లేని కాలంలో, రాజరీకత గురించి అవగాహన లేని ఈ యొక్క నయోమి ఇంటి వారు, ఈ నయోమి తాలూకు ఏమయ్యారంటే నష్టపోయారు. రూతు నయోమి ఉన్న కాలం రాజు లేని కాలం. నయోమి ఏ కాలంలో నివసిస్తుందంటే న్యాయాధిపతి కాలంలో నివసిస్తుంది. న్యాయాధిపతి కాలాన్ని గురించి బైబిల్ ఏమంటుంది? న్యాయాధిపతి కాలంలో అంట రాజులు లేరు. రాజు లేని దినాల్లో నయోమి జీవించటం వలన దేవుని బిడ్డలారా శోధనలో పడిపోయారు. బెత్లెహేము నుండి మోయాబు దేశానికి దిగజారిపోయారు. ప్రియబిడ్డలారా, దేవుని విడిచిపెట్టి దేవుని లేని దేశానికి వెళ్ళటం వలన మరణం, ఒకరి తర్వాత ఒకరు మరణం. మొదటిగా కుటుంబ యజమాని చనిపోయాడు, తర్వాత మొదటి ఆ కొడుకు చనిపోయాడు, రెండో కొడుకు చనిపోయాడు, అందరూ విడవ అయిపోయారు. అది విడవ హోమం అయిపోయింది. ఒక మనిషి రాజుగారు లేకుండా, రాజు పరిపాలన కింద లేకుండా, యేసు కింద లేకుండా,
యేసును కాదనుకొని ఆత్మీయత వద్దనుకొని నేను ఈ లోకములో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను చెప్పి వాడు దారిలో వాడు పోతే మరణం సంభవిస్తాయి. ఆత్మ సంబంధమైన మరణం ఏంటి తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 18:4 పాపం చేయువాడు ఎవడో వాడే మరణం పొందును. అంతెందుకండి? రోమాపత్రిక 6:23 చదివితే పాపానికి వచ్చే జీతం మరణం. యూ విల్ డై ఇన్ ద స్పిరిట్ వెన్ యు ఆర్ కమిటింగ్ సిన్, వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ద లార్డ్, వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ద కింగ్స్ రూల్. కింగ్, నువ్వు రాజుగారు పరిపాలనలు లేకుండా రాజుగారు విడిచి వెళ్ళిపోతే దిగజారిపోతావు, నష్టపోతావు, ఫలితం మరణం. మరలా కోలుకోవటానికి నయోమి రూతుకు చాలా టైం పట్టింది. ఎవడైనా యేసు అని రాజుగారు జీవితంలో లేకుండా, రాజు అని యేసు లేకుండా జీవితాన్ని కొనసాగితే గనక కెట్టి దెబ్బ తగులుతాయి. తర్వాత 2, కోలుకోవటానికి చాలా టైం పడతాయి. మూడవదిగా, ఒకటి తర్వాత ఒకటి, వన్ ఆఫ్టర్ వన్ యు హావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఎంటైర్ యువర్ లైఫ్. యేసును విడిచిపెట్టి యేసును కాదనుకొని మాకు ఈ రాజుగారు వద్దంటూ ఈ లోకమే ముద్దంటూ నేను లోకంలో అడుగు పెట్టావు అనుకో, లోకానుసారంగా జీవిస్తావు, జీవించావు అనుకో, నీకు సంభవించేది ఏంటంటే మొదటిగా మరణం, రెండవదిగా కోలుకోవడానికి టైం పడతాయి, మూడవదిగా ఒకటి తర్వాత ఒకటి సమస్యలు ఎక్కువైపోతా ఉంటాయి నీ లైఫ్లో. అది క్లియర్ అయిపోతుంది అనుకుంటే ఇంకొక ప్రాబ్లం వచ్చేస్తాయి, ఇది క్లియర్ అయిపోతుంది అనుకుంటే ఇంకొక ప్రాబ్లం వచ్చేస్తాయి. ఇలాగా ప్రాబ్లంలోనే చిక్కుబడి సమాధాన సంతోషం లేకుండా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. 2, యోనా జీవితానికి వస్తే యోనా ఎలాగ తొలగిపోయాడో బైబిల్ రాయబడి ఉంది. దేవుని చిత్తం చేయడానికి మానేసినప్పుడు దేవునికి తొలగిపోయాడు. యోనా ఎందుకు అంతగా దెబ్బలు తినాల్సి వచ్చిందంటే దేవుని చిత్తం చేయడం మాని స్వయచిత్తం నెరవేర్చడం వలన దేవునికి దూరం అయిపోయిన సంఘటనను సంభవాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాము. ప్రభు యొక్క చిత్తం ఏంటి? ఇనివే పట్టణానికి వెళ్ళాలి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దర్శి. నువ్వు ఎన్నైనా కుంటి చాకలు చెప్పవచ్చు, దేవుడు చెప్పిన చూపించిన ప్రదేశాన్ని మాని నువ్వు ఇష్టానుసారంగా జీవించడానికి ఎన్నైనా కుంటి చాకలు చెప్పవచ్చు, కానీ నీకు విడుదల రాదు, సంపూర్ణత ఉండదు నీ లైఫ్లో. నీ లైఫ్లో సంపూర్ణత ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఫలభరితమైన జీవితం ఉండదు. ఎందుకంటే మాట తప్పిపోయా ఒకటి. 2 ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని చిత్తం చేయలేని యోనా ఒక పరిస్థితి చూడండి. 2 నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయెను, గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించమంటే దర్శించుకు పోయాడు. పొరపాటున జరిగిందంటే అది కూడా కాదు, పొరపాటు కాదు, తనే స్వచ్ఛత్వం చేయడానికి కోసం ఇంత గొప్ప ఆపర్చునిటీని జీవితంలో పోగొట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఈరోజు కూడా నువ్వు ఒక యోనాలాగా తయారయ్యావేమో. దేవుని చిత్తం మాని దేవునికి దూరం అయ్యే గుంపు మరి ఒక గుంపు. రూత్ ఎందుకు దేవునికి దూరం అయిపోయింది? రాజు లేరు, రాజు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేని వాళ్ళ జీవితం అలాగే ఉంటాయి. మొదటిది, యేసు లేని జీవితం నష్టంతో కూడిందిగా ఉంటుంది. 2, దేవుని చిత్తం చేయకపోతే మనం భ్రష్టత్వం పట్టేస్తాం. తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు కొత్త నిబంధనలో యేసుప్రభు చెప్పిన ఒక సంభవం. వేద పండితులు అంటున్నారు ఆ లూకాసువార్త 18:11 రాయబడిన వాక్య ఏదైతే ఉందో అది స్టోరీ కాదంట, అది సంభవం అంట. పాత నిబంధనలో ఎక్కువ చదివిన వాక్య భాగం ఏదంటే 23 అంట. ప్రపంచ దేశాల్లో ఎక్కువ చదివిన కీర్తన ఏదంటే 23. కొత్త నిబంధనలో అందరూ అన్యులు అంటూ క్రైస్తవులు అంటూ ఎక్కువ ప్రీచర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ ఎక్కువ చదివిన వాక్యపట్నం ఏదంటే తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర. తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్రలో అంత మ్యాటర్ ఉన్నాయన్నమాట.
అన్ని మ్యాటర్లో అన్ని మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దానిలో ఒకటి ఏంటంటే తండ్రిని విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ తప్పిపోయిన కుమారుడి చరిత్రలో ఎందుకు తండ్రికి దూరం అవ్వాల్సి వచ్చిందంటే ఫ్రెండ్స్లు అన్నమాట, చెడు స్నేహాలు. ఎవరిలోనైనా చెడు స్నేహాలు ఉంటే నీ ఎంతటి భక్తుడైనా సరే ఎంతటి గొప్పవాడైనా సరే దేవుని విడిచిపెట్టి దూరం పోవాల్సిందే, నష్టం పోవాల్సిందే. తప్పిపోయిన కుమారుడు ఎందుకు తండ్రిని విడిచిపెట్టాల్సి వచ్చిందంటే లూకాస్ వార్త 15వ అధ్యాయం. చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఆయన వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఎవరైనా ప్రేరేపించారంటే స్నేహితులు. చెడు స్నేహాలు అనేది అస్సలు పనికిరాదు. దేవునికి ప్రీతికరం కాని రిలేషన్షిప్, ఆరోగ్యవంతం కాని రిలేషన్షిప్ కట్ చేస్తాయి. దేవుడే నీకు ప్రాధాన్యత. చూడండి, స్నేహితులతో వెళ్ళంట తన కలిగిన తనకు తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులన్నిటినీ నష్టపరుచుకున్నాడు. లూకా సువార్త 15:13. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చడ తన ఆస్తి దుర్యాపారము వలన పాడు చేసెను. లోక స్నేహ దేవునితో వైరమని మీరు ఎరుగరా. యాకోబు పత్రిక 4:4 అంటున్నాడు, లోక స్నేహం దేవునితో వైరం పా, పొరపాటున కూడా లోక స్నేహ ప్రకారం ముందుకు వెళ్ళవద్దు. స్నేహితులు కట్ చేయి. మనకు ఉండాల్సిన ఏకైక స్నేహితుడు యేసుక్రీస్తు. నిన్ను దేవుడు ఆశీర్వదించబడబోతున్న గడియ వచ్చేసింది, నీకు అద్భుతాలు చేయబోతున్న గడియ వచ్చేసింది. నువ్వు ఇప్పుడు జాగ్రత్త పడాలి. డూప్లికెట్ నమ్మి అసలైనది వదలవద్దని ప్రభుపేరుడు మనం చేస్తున్నాను. దేవునికి మహిమను, దేవునికి ఆశీర్వాదాన్ని, దేవునికి అద్భుతాన్ని రుచి చూస్తూ ముందుకు వెళ్ళండి. ఇహలోగా మాలినే మాలినత అండుకుండా కాపాడుకున్నట్టయే దైవభక్తి. నష్టమైన పర్వాలా, చెడు స్నేహాలు వద్దు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు దేని వలన ఆస్తిపాస్తులు అంత పోగొట్టుకున్నాడు? తండ్రిని విడిచిపెట్టి వెళ్ళటానికి గల కారణం ఏంటి? చెడు స్నేహం. ఈరోజు ఆ చెడు స్నేహం నుండి విడుదల పొందండి. దేవుడు మనం దీవించబోతున్నాడే, అద్భుతం చేయబోతున్నాడే. మొదటిగా దేవుణ్ణి నయోమి రూత్ విడిచిపెట్టడానికి గల కారణం ఏమన్నాను? రాజు లేరు, రాజు లేడు, రాజు యేసుక్రీస్తు. రెండవదిగా దేవుని చిత్తం చేయలేని ఎంతమంది యోనాలు ఉన్నా వాళ్ళు దేవుని నుండి దూరం అయిపోవాల్సిందే, దేవుని సన్నిధికి దూరం అయిపోవాల్సిందే. ఆయన అంటున్నాడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడన్న, యెహోవా సన్నిధి నుండి దర్శించబడడానికి వెళ్ళాడట. యెహోవా సన్నిధి నుండి దూరం, యెహోవా సన్నిధికి దూరం అయిపోయాడు. కారణం ఏంటిది తెలుసా? దేవుని చిత్తం చేయకుండా స్వయచిత్తం చేయడానికి ముందుకు వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు చెడు స్నేహం. ఈ లోకంలో ఉన్నప్పుడు మన స్నేహితులు అట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఎవరితో సంబంధం లేకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. మంచి దేవుని బిడ్డలతో, అభిషేకం కలిగిన బిడ్డలతో, ఆత్మీయత కలిగిన బిడ్డలతో, దేవుడిలో ప్రభులో ఆల్రెడీ బలపడిన వారితో మనకు సంబంధం ఏర్పడాలి. అలాంటి మనం ముందుకెళ్ళాలి తప్ప ఇటువంటి శోధనలో పాపంలో పడిపోయి నష్టపోకూడదు. యేసుతో ఉన్న శిష్యులు ఒకనొకప్పుడు లేదు. ఎందుకంటే యూదులకు భయపడి యేసును విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయారు. కనీసం సిలువ మోసినప్పుడు కూడా యేసు ప్రభుతో పాటు శిష్యులు లేరు. ఎక్కడ మనల్ని చెడుగా ముద్ర వేస్తారో అని భయపడిపోయి వాళ్ళు దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి అవకాశం లేకుండా పోయింది. దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి. యేసును శిష్యులు విడిచిపెట్టి పారిపోవడానికి గల కారణం ఏంటంటే భయం. మొదటిది ఏమన్నాను? దేవుని విడిచిపెట్టి వెళ్ళటానికి రాజు లేరు, యేసు లేరు, యేసే రాజు. రెండవది ఏమన్నాను? దేవుని చిత్తం చేయకపోవటం. మూడవది ఏమన్నాను? చెడు స్నేహాలు. తర్వాత భయం, శిష్యుల్లో ఉన్న భయం. ఈ భయాన్ని కూడా మనం వెళ్ళగొట్టాలి. ఈ సమయంలో దేవుని నుండి వేరు చేసే ఏ ఒక్క కార్యమకైనా గుడ్ బై చెప్పాలి, బై బై చెప్పాలి. నేను ప్రభుత్వనే ఉంటాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభా నీ సన్నిధికి వచ్చాం ప్రభా, ఇప్పుడే తాగండి ప్రభా,
అభిషేకించండి ప్రభా, అభిషేకించండి ప్రభా. ఇప్పుడే దేవునికి మహిమతో ఇప్పటి ప్రభా, దేవుని చిత్త జరిగించిన కాక శోధనలన్నీ దూరపరచండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి, అభిషేకించండి, ఎలిగించండి ప్రభా. నీ నుండి తొలగిపోలేని జీవితం దయచేయమని ఆశీర్వించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభుమలు దీవించిన గాక, మీకు మేలు జరిగిన గాక, మీకు విడుదల వచ్చిన గాక, దేవుని విడిచిపెట్టని ఒక చక్కటి అనుభవం దేవుడు ఇచ్చిన గాక, ప్రభుతో అనుసంధానం చేయబడిన గాక, ప్రభుమల ఆశీర్వదించిన గాక. ఆమేన్.